మనోడి ఎయిర్పోర్ట్ బాలే గట్టి చేశారా సంగా వాసుగాడు అదృష్టం వేరే కనపట్లేదు పక్కన నమస్తే నమస్తే అరే 420 మీరు పెళ్లికి వస్తారనుకోలేదే అంకుల్ మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్ అది తక్కువలో మీరు మరీ మా క్లోజ్ అయ్యారు అలాగని కేడీ వేషాలు వేశారనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు తెలుసు అంకుల్ చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు బుద్ధిగా జాగ్రత్తగా బిజినెస్ డీల్ ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయిందండి ఓయ్ సి కంగ్రాట్స్ హలో హలో డార్లింగ్ అయిపోయిందా ఎప్పుడు అయిపోయింది పుష్టిగా ఉంది పాప ఐ డోంట్ నో నమస్కారం అవునే లైక్ మ్యూజిక్ లో పార్టిసిపేట్ చేశారు బాబు వెళ్ళికుతురా అయినా ఆడకుతురేగా అయ్యో అయిపోయావరా డైరెక్ట్ గా టేప్ లో మన ఫీచర్ ప్రింట్ అయిపోయింది ఆ క్యాసెట్ సీఏ చూశారంటే మన బతుకు ఒంగోలు బస్ స్టాండ్ రాని అబ్బా ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పిల్లల కోడికి దొరకకుండా వేశాం మే పర్వాలేదురా అక్కడ ఉన్న ఆంటీలు ఆడపిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకున్నాం మీరే ఏకంగా పెళ్లి కూతురు పట్ల మార్చుకుంటూనే చూస్తారు అయిపోయారు రే అయిపోయారు వాడిలో మేము పాట కట్ అప్పటికి లెఫ్ట్ గార్డ్ తో చెప్తూనే ఉన్నాను రే పెళ్లి కూతురు రా అని అబ్బా ఆయన అడగుతురే గాని ఎవరి యాంటీ ఎలిఫెంట్ వాకింగ్ తో మా మది ఎదలను దుత్తినీళ్లు చేయిచున్నాయి అదే ఒక్కసారి పక్కకొస్తే చల్ రొమాన్స్ అన్నది హలో గుడ్ మార్నింగ్ డాడీ వణకం అప్పా శుక్రియా పప్పా మా బాబులే మా బాబులే శంకర్రాయని బొగ్గులు లాంటి పిల్లలయ్యా మీరు రే అబ్బాయిలు మీకు విషయం చెప్పాలరా ఏ తండ్రి అయినా కొడుకుతో ఒర్రే నీ ఫ్రెండ్స్ తోటి ఆవారా గాళ్ళరా వాళ్ళతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావరా అని తిడతాడు కానీ నేను అలా తిట్టను ఈ పనికి మాలి నా కొడుకుతో చేరి మీరు చెడిపోవద్దురా వీడు బాగుపడ్డం మిమ్మల్ని బాగుపడినవడం మా కళ్ళు తెరిపించే పాపాజీ గంజాయి మొక్కలంటే మీ మధ్య జిల్లెడ్ చెట్టురా వీడు ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం డాడీ మాకు పట్టిన దరిద్రం వీడనమాట మీకేంరా నాయన హాయిగా అడుక్కు తినేనా బతికే కానీ కుక్కున్నాడే వీడికి అది కూడా చేత కాదు గజ్జి కుక్క పనికి మాలి కుక్క ఓర కుక్క నాకు చిన్న డౌట్ రా మీ అయ్య తిట్టింది నిన్న మమ్మల్ని
అంటే గడంగా ఇంకా రాలేదు. వీడికి ఎప్పుడు పంపించుకోవద్దురా. ఇప్పుడు ఇంతే. అదిగో ఒప్పుకుంటూ వస్తాడు. నీ అబ్బాయి ఎన్సీ అబ్బాయి వెయిటింగ్ లేదు. షాప్ ఏమైనా పక్కన ఉందా బాబాయ్? ఓపెనర్ లేదు. ఓపెనర్ లేదా? అబ్బా ఓపెనర్ ఏం లేదు కానీ ఇంటికి వెళ్ళు. మీ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తారు. ఏమైంది మీకు? ప్లీజ్ అంజలి అదేంటో చెప్పండి. అమ్మా తల్లి పసిపిల్లలు దప్పికేసింది, బీరు తాగుతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళు, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పండి. ఇదేంటి బీరు పబ్లిక్ గా రోడ్డు మీద మీ ఇళ్లలో తాగచ్చుగా? ఏంటి పాయిజన్? మేము కానీ మా ఇంట్లో బీరు తాగితే మా అమ్మ నాన్న మా బ్లడ్ తాగేస్తారు. మరి మా ఇంట్లో తాగుతున్నాడు. మీ ఇంట్లోనా? వద్దులే అంజలి. మీ అమ్మ నాన్న చూస్తే బాగుండదు. ఏం పర్వాలేదు, ఇలా చీప్ గా రోడ్డు మీద తాగడం కంటే ఇంట్లో తాగితే వాళ్ళెంతో సంతోషిస్తారు. పదండి పదండి. మరి మేము మీ ఏం పర్వాలేదు. ఇదిగో మరి వాళ్ళు ఏమన్నా ఇదే బాధ్యత. నో ప్రాబ్లం, రండి రండి. అమ్మా నాన్న వీళ్ళు ఇక్కడ బీర్ తీసుకుంటారంట. అబ్బాబే మేము వద్దంటే తనే బలవంతంగా తీసుకొచ్చిందండి. పర్వాలేదు బాబు, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా అయితే కొంచెం వీళ్ళకి ఆమ్లెట్ లేచిస్తావా? తప్పకుండా కూర్చోండి పదండి. ఆ డ్రాయర్ తీ. ఏ అందులో ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఓపెనర్. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇక లేట్ ఎందుకు? పార్టీ స్టార్ట్ చేయండి, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్, ఇది ఏం ఏంటరా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుబోతులేటి. మీ బోడీ డౌట్ ఆపండి, మందు కొట్టండి. చీర్స్. చీర్స్. ఐ బాబు, మనం అంటే వీళ్ళకి అంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. ఎఫెక్షన్? తాగం కదా, నాలుగు మడతపడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకొట్టేస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు? పోచావు. చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్ కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకుని తెచ్చిపోతాను. మీరే అనుకోవద్దు. జాగ్రత్తగా చదవరా బాబాయ్. ఓకే ఓకే. మా అబ్బాయికి ఎలా ఉంది? ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్లి అనుకున్నాం, 50,000 కట్ట కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికి వస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది? హాస్పిటల్ వాళ్ళు అడగండి. అవును, మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇదిగో నర్సమ్మా, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. ఏదో రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ వాషెస్ అయ్యాయనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికి వస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికి వస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది? ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని. ఏంటిది, చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ నీళ్ళంటి విషయాలు అడగచ్చా? పదండి. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికి వస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి ఆ జిప్పు. ఓకే ఓకే, అర్థమైంది. డాక్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ డోంట్ వరీ, దాన్ని అమ్మయ్యా. అయితే పనికి వస్తుందంటారా? జిప్పా? వెదల జిప్పు పోతే పోయిందండి, 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం నో ప్రాబ్లం, మీ వాడిని వెళ్ళి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమనండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా ఇప్పటికి ధైర్యం వచ్చింది.
ఆమరా బాబు, నీకేం ప్రాబ్లం లేదు, ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేది అన్నా బొందా, బయట మీ అయ్య నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మా ఊరు పనికి వస్తాడా మా ఊరు పనికి వస్తాడా అని ఈ మ్యాటర్ ని కౌన్ బనిగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండిరా, అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండిరా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? ఈ ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి? అరే చెప్పందని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే ఎవరికి చెప్పలే. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా. మరే ఎన్నో జన్మలు తపస్సు ఎత్తే కానీ మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అది ఒక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి. నానా వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో చెప్పిన టీవీలో ఇవ్వలా పోయావా? ఫ్లాష్ ఫ్లాష్ అని. బాబుకి ఎలా ఉంది? వాడికేం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడుమూడు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆడి మాటలు నమ్మదు. అయితే డౌట్ ఏనంటావా? హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకు రా ఇబ్బంది పెట్టారు. ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా, చూపించాం తప్ప. థ్యాంక్స్ రా, తప్పు మీది కదరా, నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? కాకపోతే నాది చిన్న సలహా. ఏంటిది? జిప్ని ఖర్చు రాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా. ఎలాంటి